भगवते वासुदेवाय, హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము 6 శ్లోకాలు 7 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి. 7 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. సో జంబూద్వీప వర్ణనము అనేటువంటి ఈ అధ్యాయం 16వ అధ్యాయం 6 7 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. యాక్చువల్గా పరీక్షిత్ మహారాజు అడిగారు, సో ఏదైతే ప్రియవ్రతుడు అప్పుడు రథం మీద సమస్త భూమండలం కూడా తిరగడం వలన ఏం జరిగింది, మొత్తం కూడా 7 భాగాలుగా విభజించబడింది. ఒక్కొక్క భాగానికి మధ్యలో ఒక్కొక్క భాగానికి మధ్యలో సముద్రాలు ఉన్నాయి. మళ్ళీ సరిహద్దులుగా ఇంకా ఏమున్నాయండి, పర్వతాలు ఉన్నాయి. పర్వతాలు కూడా ఉన్నాయి. అంటే 6 పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇవి 7 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. 6 పర్వతాలతోటి 7 భాగాలుగా విభజింపబడడం అనేది జరిగింది. దీని గురించి ఇంతకు ముందు ప్రియవ్రతుడు మనకి ప్రియవ్రతుడు గురించి వచ్చినప్పుడు చెప్పారు, కానీ దాని గురించి పూర్తి వివరణ ఇవ్వలేదు. సో జస్ట్ పరిచయం చేసేసి ఇలా జరిగింది, 7 ఖండాలుగా విభజించబడింది అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. అయితే ఈ మొత్తం కూడా, ఈ భూమండలం మొత్తం కూడా ఒక ద్వీపం. ఒక ఎలాంటి ద్వీపము అని అంటే ఒక ఉప్పు సముద్రంలో ఉన్నటువంటి ద్వీపం. సో ఈ ద్వీపం మొత్తం కూడా 7 భాగాలుగా విభజించబడింది అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ప్రియవ్రతుడికి ఉన్నటువంటి పుత్రులందరూ కూడా 7 భాగాలను తీసుకుని పరిపాలించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదంతా కలిపి జంబూద్వీపము అని అంటారు. అయితే ఈ జంబూద్వీపం గురించి వివరించండి నాకు, దాని పరిమాణం గురించి, దాని వర్ణన మొత్తం కూడా చెయ్యండి అనేటువంటి విషయాన్ని పరీక్షిత్ మహారాజు ఈ అధ్యాయంలో అడగడం అనేటువంటిది జరిగింది. అయితే దానికి సుఖదేవ గోస్వామి ఏం చెప్పారండి అని అంటే, సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ మనము భౌతికమైనటువంటి జ్ఞానంతో, లేకపోతే శాస్త్ర జ్ఞానం లేకుండగా భౌతికమైనటువంటి భౌతిక శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఇది సాధ్యమయ్యేది కాదు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే సూర్యుడిని ఉదాహరణగా చెప్పారు. సూర్యుడు అనేక కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నారు. అనేక కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కాంతి సమస్త భూమండలం కూడా వ్యాపించి ఉంది. అది సూర్యకాంతి అనేటువంటిది సెకండ్కి ఇన్ని కిలోమీటర్ల దూరం అనేటువంటి ప్రయాణం చేస్తుంది. అంటే సూర్యుడి వరకు మనం వెళ్ళి సూర్యుడి యొక్క పరిమాణాన్ని మనం తెలుసుకోవాలి అనన్న, సూర్యుడి యొక్క పరిమాణం గురించి కానీ లేకపోతే ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు, లేకపోతే నక్షత్రాలు, చంద్రుడు, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలన్నా కానీ, ఆ లోకం గురించి అధ్యయనం చేయాలన్నా కానీ, ముందు సూర్యకాంతితో ప్రయాణం చేసి 1 గంటలోనో 1/2 గంటలోనో అక్కడికి వెళ్తే అది సాధ్యమవుతుంది ప్రయాణం చేయడం అయితే. కానీ ఇక్కడ ఇన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేయగలిగినటువంటి అంత వయస్సు మనకు లేదు. మనము ఒకవేళ ప్రయాణం చేయాలి అని మొదలు పెట్టాం, మాతాజీ మేము చేస్తున్నా హరే కృష్ణ. ఒకవేళ మనం ఎంతో కష్టపడి ప్రయాణం చేయాలి అని ప్రయత్నం చేసినా గానీ కనీసంగా ఒక 1/1 వంతు కూడా, అంటే 1/1 వంతు కాదు, 0.1 వంతు కూడా మనం ప్రయాణం చేయకముందే మనం మన ఆయుష్ తరిగిపోతుంది. 100 సంవత్సరాలు మన ఆయుష్. ఈ 100 సంవత్సరాల ఆయుష్లో మనం ఎంత దూరం మాత్రం ప్రయాణం చేయగలుగుతాం? ప్రయాణం చెయ్యాలి అనే ఆలోచన రావడానికే 20-30 సంవత్సరాలు పట్టింది అనుకోండి పుట్టిన తర్వాత. ఆ తర్వాత మిగిలినటువంటి 20-30 సంవత్సరాల్లో మనం ఎంత ప్రయాణం చేయగలము? ఎంత ప్రయాణం చేసినా కానీ సూర్యుడి యొక్క కక్ష వరకు కూడా మనం వెళ్ళలేము, లేదంటే వేరే ఇతర గ్రహాల యొక్క కక్షల వరకు కూడా మనము వెళ్ళలేము. అలాంటి మన పరిస్థితుల్లో మనము మన ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఈ పర్వతాలైతే, సముద్రాలైతే, ఈ భౌతిక విశ్వంలోనే ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మనకి కనపడనివి, మనం చూడనివి, మనకి తెలియనివి చాలా విషయాలు ఈ భౌతిక విశ్వంలోనే ఉన్నాయి. వీటన్నిటి యొక్క పరిమాణాన్ని కూడా మనం తెలుసుకోవడం కష్టము ఈ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి. దీనికి
భగవంతుడి యొక్క జ్ఞానం అవసరం, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం అవసరం. ఎందుకంటే సమస్త సృష్టిని భగవంతుడే సృష్టించారు కాబట్టి సమస్త సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం ఓన్లీ భగవంతుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ శాస్త్ర అధ్యయనం ఏదైతే ఉందో, లేకపోతే శాస్త్రాలలో చెప్పబడింది ఏదైతే ఉందో అది ప్రామాణికం, వేదాలలో ఇవ్వబడింది ప్రామాణికం, అంతే తప్ప మనం ఏదో ఊహించింది ప్రామాణికం అవ్వదు. ఊహలతోటి ఇంత ఉండొచ్చు, అంత ఉండొచ్చు, ఇంత దూరంలో ఉండొచ్చు, నా నేను 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 పంపిస్తున్నటువంటి కాంతి కిరణం ఎంత దూరం ఏ ఎంత స్పీడ్ తోటి ప్రయాణం చేస్తే ఎంతసేపట్లో మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ అయి నా దగ్గరకు వస్తుంది అనేటువంటిది ఒక అంచనాతోటి మనం చెప్తున్నటువంటి ఏదైతే వివరణ ఉందో, లేకపోతే ఈ యొక్క పరిమాణం చెప్పడానికి ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో ఇదంతా కూడా కల్పితమే తప్ప ప్రామాణికమైనది కాదు అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి తెలియచేశారు. అయితే శాస్త్రాల నుంచి తీసుకోబడినటువంటి విషయాలని, శాస్త్రాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలని నేను నీకు తెలియచేస్తాను అనేటువంటి విషయం చెప్పారు. ఓకే, సో మన 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 దగ్గర ఉన్నటువంటి వాటిని, మన చుట్టూతో ఉన్నటువంటి వాటి యొక్క పరిమాణాలని మనం సరిగా తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక లోకం గురించి తెలుసుకునేటువంటి అవకాశమే లేదు. అందుకని శాస్త్రజ్ఞులు ఆధ్యాత్మికతని కొట్టిపారేస్తారు, ఆధ్యాత్మిక లోకాన్ని కొట్టిపారేస్తారు, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి భగవంతుడిని కొట్టిపారేస్తారు, భగవంతుడు లేడు అని అంటారు. వీళ్ళందరూ కూడా మాయతోటి జ్ఞానం అపహరింపబడింది అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. ఇలా మాయతో జ్ఞానం అపహరింపబడినటువంటి వ్యక్తులు ఎవరూ కూడా మనకి తెలియచేయగలిగినటువంటి జ్ఞానం కాదు ఈ జంబూద్వీపం యొక్క వర్ణన. ఓకే, దానికి ఆధ్యాత్మిక దృష్టి కావాలి, ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క కరుణ కావాలి, భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రం మన దగ్గర ఉండాలి, అప్పుడు మాత్రమే మనం ఇదంతా కూడా తెలుసుకోగలుగుతాం. అయితే ఈ జంబూద్వీపము మొత్తం కూడా పద్మాకారంలో ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఏ విధంగా అయితే పద్మం ఉంటుందో, పద్మం చుట్టూత కూడా ఏ విధంగా అయితే వాటి యొక్క రేకులు ఉంటాయో ఆ విధంగా జంబూద్వీపం మొత్తం కూడా ఉంది. మధ్యలో జంబూద్వీపం మధ్యలో ఉన్నటువంటి వర్షం ఏమిటి అంటే ఇలావృత్త వర్షం. ఓకే, ఇలావృత్త వర్షం అనేటువంటిది జంబూద్వీపానికి మధ్యలో ఉంది. అంటే ఇప్పుడు మనకి జంబూద్వీప వివరణ చేసినప్పుడు అనేక వర్షాల గురించి చెప్తారు. అనేక వర్షము అంటే ఏంటంటే ప్రాంతము. ఓకే, సో ఒక వర్షము అంటే ఒక ప్రాంతము అని అర్థం. సో ఇలావృత్త వర్షము అనేటువంటిది జంబూద్వీపంలో మధ్య భాగంలో ఉంది. ఇలావృత్త వర్షం చుట్టూ కూడా ఈ యొక్క పద్మము యొక్క పద్మాకారంలో ఉన్నటువంటి ఇతర వర్షాలన్నీ కూడా ఇలావృత్త వర్షం చుట్టూతా ఉన్నట్లన్నమాట. అయితే ఇలావృత్త వర్షంలో ఉన్నటువంటి ఒక గొప్ప పర్వతం గురించి తెలియచేశారు. మధ్యలో ఉంది అది, ఇలావృత్త వర్షం యొక్క మధ్య భాగంలో ఉంది ఆ పర్వతం. ఆ పర్వతం పేరు సుమేరు పర్వతం. ఓకే, సుమేరు పర్వతము యొక్క పరిమాణాన్ని మనకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. మొత్తం కూడా జంబూద్వీపం అనేటువంటిది 100,000 యోజనాల పరిమాణాన్ని కలిగి ఉంది, అంటే 800,000 మైళ్ళ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. అందులో అందులో ఈ యొక్క సుమేరు పర్వతం యొక్క ఎత్తు చూస్తే మొత్తం సుమేరు పర్వతం కూడా జంబూద్వీపం యొక్క పరిమాణం ఎంత ఉందో అంత హైట్ ఉంది. సో 100,000 యోజనాలు అనుకున్నాం కదా, 100,000 యోజనాల పొడవు ఉంది సుమేరు పర్వతం కూడా, అంటే హైట్లో ఉందన్నమాట. అయితే సుమేరు పర్వతంలో ఉన్నటువంటి ఈ 100,000 యోజనాలలో 16,000 యోజనాలు భూమికి లోపల ఉంటే 84,000 యోజనాలు భూమికి బయట ఉంది. ఓకే, ఈ సుమేరు పర్వతం యొక్క కింది ప్రాంతంలో ఉన్నటువంటి విస్తీర్ణం వచ్చేసి 16,000 యోజనాలు ఉంటే పై ప్రాంతంలో ఉన్నటువంటి విస్తీర్ణం 32,000 యోజనాలు. యాక్చువల్గా చూస్తే సుమేరు పర్వతం పైననే బ్రహ్మలోకం ఉంది, బ్రహ్మలోకం చుట్టూత ఇతర దేవతల లోకాలు ఉన్నాయి. ఓకే, సుమేరు పర్వతం పైన 32,000 యోజనాల విస్తీర్ణం ఉంది. ఆ 32,000 యోజనాల విస్తీర్ణంలో మధ్య భాగంలో ఉన్నటువంటి పై టాప్ భాగంలో ఉన్నటువంటిది. ఓకే, సుమేరు పర్వతానికి చుట్టూత అంటే బ్రహ్మలోకానికి చుట్టూత ఉన్నటువంటి ఇతర దేవతల యొక్క లోకాలు, ఇంద్రుడి లోకం, ఇతర దేవతల యొక్క లోకాలు అవన్నీ వస్తాయి ఇప్పుడు మనకి. ఓకే, ఇది ఇలావృత్త వర్షంలో ఉన్నటువంటి సుమేరు పర్వతం గురించి మనకి 7వ శ్లోకంలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఈరోజు 8వ శ్లోకం నుంచి ఏం చెప్పారో చూద్దాం. ఉత్తరోత్తరేణీలావృతం నీల శ్వేత శృంగవానితి త్రయో రమ్యక హిరణ్మయ కురూణాం వర్షాణాం హిరణ్మయ కురూణాం వర్షాణాం
मर्यादागिरियः मर्यादागिरयः प्राघा यथा उभयतः प्रागा चारोधावधयो चारोदावधयो द्विसहस्रप्रुदवयेकैकशः द्विसहस्रप्रुदवयेकैकशः पूर्वस्मात् पूर्वस्मादुत्तर उत्तरो पूर्वस्मादुत्तरो दशांशाधिकांशेन ऐध्ययेव हसन्ति दशांशाधिकांशेन उपालक्ष्मी माता चलो హరే కృష్ణ ప్రభుజీ ప్రణవాలు. ఇలావృత వర్షమునకు ఉత్తర భాగమున క్రమముగా నీలము శ్వేతము శృంగవానము అన్నిటి పర్వతములు కలవు. అవి రమ్యకము హిరణ్మయము కురువర్షములకు సరిహద్దులుగా నుండి వానిని విభజించుచున్నవి. ఆ పర్వతముల వెడల్పు 2,000 యోజనములు 16,000 మైళ్ళు పొడవునందు అవి తూర్పు పడమరలలో లవణ సముద్రం వరకు విస్తరించి ఉన్నవి. దక్షిణము నుండి ఉత్తరముగా చనున్నప్పుడు ఒక్కొక్క పర్వతం యొక్క పొడవు పూర్వ పర్వతం కంటేను 10వ వంతు తక్కువగా నుండును. కానీ ఉన్నతత్వమునందు ఆ పర్వతములన్నీ సమానమే. ఓకే, సో చూడండి, ఇప్పుడు మనకి కొలతలతో సహా చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. ఈ కొలతలన్నీ కూడా యాక్యురేట్ మనం అనుకుంటాం. మామూలుగా మనం భౌతికంగా మనం ఏదైనా ఒక వస్తువు యొక్క కొలత గురించి లేదా ఒక బరువు గురించి చెప్పాలంటే 100% యాక్యురేట్ ఉండకపోవచ్చేమో. ఓకే, ఒక వస్తువు ఇక్కడ ఒక బరువు ఉంటే ఇంకో చోట ఇంకో బరువు ఉంటుంది, కొంచెం గాలిలో పెడితే ఇంకో బరువు ఉంటుంది, నీళ్ళల్లో పెడితే వేరే బరువు ఉంటుంది, లేదు అని అంటే కొంచెం హైట్కి తీసుకెళ్తే ఇంకొక బరువు ఉంటుంది, ఈ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి తీసుకెళ్తే ఇంకో బరువు ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఎందువల్ల ఉంటుంది అని అంటే ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి గురుత్వాకర్షణ బలం ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా ఆ వస్తువు యొక్క బరువు అనేటువంటిది మారిపోతుంది. అయితే ఇక్కడ మనకి చెప్పబడుతున్నటువంటి ఈ వివరణలు ఏవైతే ఉన్నాయో ఇంత కరెక్ట్గా మనము మన భౌతిక విషయంలో మనం తెలుసుకోలేనటువంటి విషయాలు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫస్ట్ మనము మధ్యలో సుమేరు పర్వతం గురించి చూసాము. ఓకే, ఈ సుమేరు పర్వతానికి అంటే ఇలావృత్త వర్షానికి ఉత్తర భాగం అంటే ఒక్కొక్క దిక్కులో ఏముంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ యొక్క ఉత్తర భాగంలో 3 పర్వతాలు ఉన్నాయంట. ఏం పర్వతాలు అవి? నీలము, నీలము, శ్వేతము, శృంగవానము. శృంగవానము అనేటువంటి పర్వతాలు ఉన్నాయి. 3 పర్వతాలు అంటే ఉత్తరానికి వెళ్తున్నా కొద్దికి, అంటే దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్తున్నాం. ఓకే, అంటే సుమేరు పర్వతం నుంచి అంటే ఇప్పుడు మనము ఏమంటారు దాన్ని, సెంటర్లో ఉన్నటువంటి ఇలావృత్త వర్షం, ఇలావృత్త వర్షం నుంచి కనుక మనము ఉత్తరం వైపుకి వెళ్తూ ఉంటే 3 పర్వతాలు మనకి తగులుతాయి. ఓకే, ఈ 3 పర్వతాలలో ఒకదానికంటే 1 10 వంతులు చిన్నగా ఉంటుంది. మొదటి ఉన్నటువంటి పర్వతం అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది, రెండవ పర్వతం మొదటి పర్వతం కంటే 10వ వంతు తక్కువగా ఉంటుంది, 10 వంతులు తక్కువగా ఉంటుంది, మళ్ళీ మూడవ పర్వతం రెండవ పర్వతం కంటే కూడా 10 వంతులు తక్కువగా ఉంటుంది. కానీ ప్రాముఖ్యతలో చూస్తే మూడింటికి ఒకే రకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది, కానీ పరిమాణంలో మాత్రమే అవి ఒకదానికంటే 1 తక్కువగా ఉండటం అనేటువంటిది జరిగింది. అయితే ఆ పర్వతాల యొక్క వెడల్పట 2,000 యోజనాలు అంటే ఒక యోజనం అంటే ఎన్ని మైళ్ళు అనుకున్నాం, ఒక యోజనం అంటే 8 మైళ్ళు. ఓకే, సో 2,000 యోజనాలు అని అంటే 16,000 మైళ్ళు పొడవు ఉన్నాయి ఒక్కొక్క పర్వతం. అవి తూర్పు పడమరలో లవణ సముద్రమునకు లవణ సముద్రం వరకు విస్తరించినవి. అంటే ఇప్పుడు మనము ఆలోచించండి, ఇప్పుడు మనము యాక్చువల్గా ఇలావృత వర్షం నుంచి ఉత్తరం వైపు వెళ్తున్నాం, అంటే దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఇలావృత వర్షం దక్షిణం వైపు ఉంది, ఉత్తరం వైపుకి వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు వస్తున్నటువంటి పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్వతాలు తూర్పు పడమరలు కూడా విస్తరించి ఉన్నాయి. తూర్పు వైపు లవణ సముద్రం ఒడ్డు, పడమర వైపు లవణ సముద్రం ఒడ్డు వరకు విస్తరించి ఉన్నాయి. మొత్తం ఈ ఇలావృత వర్షం అయితే ఈ యొక్క జంబూ ద్వీపం అయితే ఇది మొత్తం కూడా లవణ సముద్రంలోనే ఉంది. అంటే ఈ పర్వతం వెడల్పు ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు ఇది ఒక్కొక్క పర్వతము పొడవు అన్ని పర్వతాల యొక్క పొడవు కూడా సుమారుగా చూస్తే మనం వెళ్తున్న కొద్దికి చూస్తే ఇవి లవణ సముద్రం అటు ఒడ్డు ఇటు ఒడ్డు తాకినంతగా ఉన్నాయన్నమాట. తూర్పు పడమరలో లవణ సముద్రపు వరకు విస్తరించి ఉన్నవి.
దక్షిణము నుండి ఉత్తరముగా చల్లినప్పుడు ఒక్కొక్క పర్వతం యొక్క పొడవు పూర్వ పర్వతము కంటేను 10వ వంతు తక్కువగా ఉండును. కానీ ఉన్నతత్వమునందు ఆ పర్వతములన్నీ సమానమే చెప్తున్నాం. ఇలావృత వర్షం నుంచి ఉత్తరం వైపుకు వెళ్తున్నప్పుడు ఇలావృత వర్షం దక్షిణంలో ఉన్నదన్నమాట దాని అర్థం. సో దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క పర్వతం యొక్క పరిమాణం చెప్తున్నారు. ముందు పర్వతం కంటే కూడా 10 వంతులు తక్కువగా ఉంటుంది. ఓకే చదవండి మాతాజీ. భాష్యం ఈ సందర్భమున మధ్వాచార్యులు బ్రహ్మాండ పురాణము నుండి ఈ క్రింది శ్లోకములను ఉదాహరించడి. యథా భాగవతే తూక్తం భౌనం కోశ లక్షణం తస్యా విరోధితో యోజ్యం అన్య గ్రంథాంతరే స్థితం మండోదే పురణం చైవ వ్యత్యాసం క్షీరసాగరే రాహు సోమ రవీణాంచ మండలా ద్విగుణోక్తితం వినయవ సర్వమున్నేయం యోజనా భేదతో త్రతు. సూర్యచంద్రులే గాక దృగ్గోచరము కానట్టి రాహుగ్రహము కూడా ఉన్నట్లు ఈ శ్లోకములను బట్టి తెలియవచ్చుచున్నది. రాహుగ్రహ చలనమే సూర్యగ్రహణమును చంద్రగ్రహణమును కలుగు చేయుచుండును. కనుక నేటి చంద్రలోక యాత్రలో పొరపాటున రాహుగ్రహమును చేరుచున్నవని నా అభిప్రాయము. హరే కృష్ణ. చెప్పుకున్నాం మన భౌతిక శాస్త్రజ్ఞులు వాళ్ళు ఏ గ్రహం మీదకి వెళ్ళారు అనేటువంటి దానికి కూడా వాళ్ళకి ఒక అంచనా లేదు. ఎందుకంటే మనం పెట్టుకున్నటువంటి పేర్లు, మనం పెట్టుకున్నటువంటి ఇది, ఓహో నేను ఫలా ఇంత దూరం వెళ్ళాను అంటే ఈ గ్రహం మీదకి వెళ్ళుండొచ్చు అని అనుకుంటారు. యాక్చువల్గా ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు అంటే చంద్రగ్రహణం వెళ్ళాము అనేటువంటి పేరుతోటి వెళ్ళి అక్కడ రాహు మీదకి వెళ్ళిపోయి జెండా పాతేసి నేను చంద్రుడి మీద ఉన్నాను అని చెప్పుకుంటున్నారేమో అనేటువంటిది ప్రభుపాదుల వారి అనుమానం. ఎందుకంటే చంద్రుడికి సూర్యుడి కంటే కూడా ముందు రాహుగ్రహం వస్తుంది. సో మనం వెళ్ళేటప్పుడు దారిలో రాహుగ్రహం ఉంటుందండి. సో మనం రాహువు తగిలింది కదా అని చెప్పేసి రాహు దగ్గర ఆగిపోయి మనం ఇదే చంద్రుడు అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది అని, అంటే చంద్రలోకానికి వెళ్ళాను అని చెప్పేటువంటి వాళ్ళు బహుశా రాహుగ్రహానికి వెళ్ళి ఉండొచ్చు అని అంటున్నారు. బ్రహ్మాండ పురాణంలో నుంచి తీసుకొచ్చి చెప్పబడింది. అందులో రాహుగ్రహణం కూడా రాహుగ్రహం కూడా ఉంది. సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి కారణం రాహువే. కాబట్టి ఈ రాహు అనేటిది సూర్యుడికి చంద్రుడి కంటే కూడా భూమికి మధ్యలో ఉన్నట్టు, అంటే భూమి నుంచి సూర్యుడి వైపు చంద్రుడి వైపు వెళ్తుంటే మధ్యలోనే రాహుగ్రహం అనేటువంటి నిషదో హేమకూటో హిమాలయ इति प्राघायता यता इति प्राघायता यता यता नीलाधयो अयुत योजनत्सोदय योजनत्सेना नीलाधयो अयुत योजनत्सोदय हरिवर्षा किं पुरुष भारतानां यता संख्यम అదే విధంగా ఇలావృత వర్షములకు దక్షిణ ప్రాంతమున తూర్పు నుండి పడమరకు చదవన ప్రభుజీ వినబడుతుందా? వినిపిస్తుంది. వ్యాపించి ఉన్నట్టి నిషదము హేమకూటము హిమాలయము ఉత్తరం నుండి దక్షిణముకు అను 3 మహాపర్వతములు కలవు. 10,000 యోజనములు 80,000 మైళ్ళు ఎత్తు కలిగిన ఆ పర్వతము హరివర్షము కింపురుష వర్షము భారత వర్షము అను వర్షములకు సరిహద్దులుగా నున్నవి. హరే కృష్ణ. సో ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నాం, ఇలావృత వర్షానికి దక్షిణం ఉత్తరం వైపు చూసాం. ఓకే, ఉత్తరం వైపు చూస్తే 3 పర్వతాలు ఉన్నాయి. ఆ 3 పర్వతాల గురించి ఇంతకుముందు శ్లోకంలో వివరించారు. ఇప్పుడు ఇలావృత వర్షానికి దక్షిణం వైపు చూస్తున్నాం. దక్షిణం వైపు వెళ్తూ ఉన్నా కొందికి, అంటే ఇలావృత వర్షం ఉత్తరంలో ఉందన్నమాట, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తున్నాం. ఇలావృత వర్షం నుంచి దక్షిణం వైపుకు వెళ్తూ ఉంటే ఏమున్నాయంట, 3 పర్వతాలు ఉన్నాయి. ఆ 3 పర్వతాల పేరేంటి? నిషిదము, హేమకూటము, హిమాలయం. ఓకే, సో ఇలా ఉత్తరం నుంచి దక్షిణంకి పేర్లు. అంటే ముందు ఉత్తరం నుంచి దక్షిణానికి అంటే, ఇప్పుడు ఇలావృత వర్షం నుంచి మనము దక్షిణానికి వెళ్తున్నప్పుడు మొదటగా వచ్చేటువంటి వర్షం, మొదటగా వచ్చేటువంటి పర్వతం నిషిదము, రెండవసారి వచ్చేటువంటి పర్వతం హేమకూటము, మూడవ పర్వతము హిమాలయము. హిమాలయం అంటే మన భారతదేశానికి దగ్గరలో ఉంది కదండి, భారతదేశ సరిహద్దుల్లో ఉంది. ఈ 3 పర్వతాలు కూడా 3 వర్షాలని, అంటే 3 ప్రాంతాలని వేరు చేస్తున్నాయి.
ఒక్కొక్క పర్వతం ఎలా ఉందంట 80,000 మైళ్ళు ఎత్తు ఉందంట. ఒక్కొక్క పర్వతం 80,000 మైళ్ళు ఎత్తు ఉందంట. అయితే ఈ మూడు పర్వతాలు ఏ ఏ ప్రాంతాలని వేరు చేస్తున్నాయి అని అంటే హరివర్షము, కింపురుష వర్షము, భారత వర్షము. భారత వర్షం అంటే మనం ఉన్నటువంటి సరిహద్దులుగా ఉన్నాయి. యాక్చువల్గా భారతవర్షం అంటే భారతదేశం మాత్రమే కాదు, ఈ ఈ ప్రపంచం మొత్తం కూడా భారత వర్షమే. ఓకే, సో అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఇలావృత్త వర్షానికి దక్షిణం వైపు ఉంది. ఓకే అండి, ఇలావృత్త వర్షానికి దక్షిణం వైపు ఈ ప్రపంచం మొత్తం ఉంది. అంటే ఓన్లీ భారత వర్షం మాత్రమే మనం ఈ ప్రపంచంగా చెప్పుకుంటున్నాం. అంటే ఈ ప్రపంచం కాకుండా ఇంకా చాలా ఉంది మనకు తెలియంది. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం. తతై వేలావృతం అపరేణ పూర్వేణ చ మాల్యవద్ధం ధమాధనావానిలా. నిషధాయతౌ ద్విసహస్రం కేతుమాలభద్రాస్వయోః సీమానం విదధాతే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వంతరం. హరే కృష్ణ ప్రభు. అదే రీతిగా ఇలావృత వర్షమునకు పశ్చిమమునందు మూల్య మాల్యవంతము, తూర్పు దిక్కున గంధ మాధవమనడి పర్వతములు కలవు. 2,000 యోజనములు అనగా 16,000 మైళ్ళు ఎత్తు కలిగిన ఈ పర్వతములు ఉత్తరమున నీలాద్రి వరకు, దక్షిణమున నిషధ పర్వతం వరకు వ్యాపించి ఉన్నవి. ఇలావృత వర్షమునకు సరిహద్దులుగానున్న ఈ పర్వతములు కేతుము మాలము భద్రాశ్వ వర్షములకు హద్దును నిర్దేశించున్నవి. ఓకే, సో ఉత్తరం వైపు చూసేసాము, దక్షిణం వైపు చూసేసాము. ఇప్పుడు తూర్పు పడమరల గురించి చెప్తున్నారు. తూర్పు వైపు ఒక పర్వతం ఉందంట, ఉత్తర పడమర వైపు ఇంకొక పర్వతం ఉంది. సో ఈ పర్వతాలు పేర్లు చెప్తున్నారు. అంటే ఇలావృత్త వర్షానికి తూర్పు వైపు ఒక పర్వతము, పడమర వైపు ఒక పర్వతం ఉంది. మనం చూస్తే ఈ పర్వతాల పేర్లు చూస్తే మాల్యవంతము తూర్పు దిక్కున, పశ్చిమ దిక్కున మాల్యవంతము, తూర్పు దిక్కున గంధమాదన అనేటి పర్వతములు ఉన్నాయి. మనం చాలాసార్లు గంధమాదన పర్వతం గురించి విన్నాం కదండి. అంటే భారత వర్షంలో లేదు ఇది గంధమాధవ పర్వతం. ఓకే, భారత వర్షం ఎటువైపు ఉంది? దక్షిణం వైపు ఉంది ఇలావృత వర్షానికి. కానీ గంధమాధవ పర్వతం ఎటువైపు ఉంది? ఇలావృత వర్షానికి తూర్పు వైపు ఉంది. అంటే దక్షిణం వైపు భారత వర్షంతో పాటు ఇంకా ఇతర రెండు వర్షాలు కూడా ఉన్నాయి. ఓకే, కానీ ఇది తూర్పు వైపు ఉన్నటువంటి ప్రదేశం, తూర్పు వైపు ఉన్నటువంటి పర్వతం. అంటే మనకి శాస్త్రాల్లో చాలామంది గొప్ప గొప్ప ఋషులు, లేకపోతే ఈవెన్ ఈయన పేరేంటండి, మన ప్రియవ్రతుడు కూడా గంధమాధవ పర్వతం మీదనే తపస్సు చేశారు కదా. నారదుడు, బ్రహ్మదేవుడు కూడా గంధమాధవ పర్వతానికి వెళ్ళి ఆయన తీసుకొచ్చారు. అంటే ఆయన అంత దూరం ప్రయాణం చేశారనమాట, భారత వర్షం నుంచి గంధమాధవ పర్వతం వరకు వెళ్ళి అక్కడ తపస్సు చేయటం అనేటువంటి జరిగింది. మనం ఇప్పుడు వెళ్ళాలి అని అంటే కొన్ని 100,000 కోట్ల సంవత్సరాలు పడతాయి. ఓకే, అంత ఈజీగా అంటే అప్పటి వరకు మనం బ్రతుకున్నాం. మనం ప్రపంచ సరిహద్దులు దాటే లోపలనే మన వయసు అయిపోతుంది. సో అలాంటిది ఈయన అంత దూరం వెళ్ళారనమాట గంధమాధవ పర్వతం వరకు. ఈ పర్వతాలు 16,000 మైళ్ళ ఎత్తును కలిగి ఉన్నాయి. అయితే ఈ పర్వతాలకి ఉత్తరాన నీలాద్రి వరకు, దక్షిణాన నిషిత పర్వతం వరకు వ్యాపించి ఉన్నాయి. అంటే ఈ పర్వతానికి ఉత్తరం వైపు, ఈ పర్వతానికి దక్షిణం వైపు చూస్తే అటు పర్వతాలు, ఇటు పర్వతాలు. నీలాద్రి పర్వతం గురించి ఇందాక వచ్చి చూసారా, ఉత్తరం వైపు కొన్ని పర్వతాలు. ఇలావృత్త వర్షానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి పర్వతంలో నీల పర్వతం కూడా ఒకటి ఉంది, చూసారా? గుర్తుందా? ఉత్తర భాగాన క్రమంగా నీలము, శ్వేతము, శృంగము అనేటువంటి పర్వతాలు ఉన్నాయి. ఓకే, అంటే ఉత్తరం వైపు చూస్తే ఈ పర్వతం అనేటువంటిది నీలాద్రి పర్వతం వరకు కూడా వ్యాపించి ఉంది. ఓకే, అంటే దీని అందరూ మనం దీన్ని మనం పిక్చర్ లాగా గీసుకుంటే మనకి అర్థమవుతుంది ఏ పర్వతం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది అనేటువంటి విషయం. ఓకే,
ఉత్తరం వైపు నీలాద్రి వరకు ఉంది, దక్షిణం వైపు నిషిద పర్వతం వరకు ఉంది. ఓకే, దక్షిణ ప్రాంతంలో చూస్తే మనకి చూడండి, దక్షిణ ప్రాంతంలో ఒక పర్వతం ఉంది అని చెప్పారు, నిషిద పర్వతం. ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో 9వ శ్లోకంలో దక్షిణ ప్రాంతంలో ఇలావృత వర్షానికి దక్షిణంలో నిషిద పర్వతం అనేటువంటిది ఉంది. అంటే ఇప్పుడు అది ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు మనకి ఇలావృత్త వర్షానికి, సారీ ఇలావృత్త వర్షానికి పశ్చిమం వైపు ఉన్నటువంటి మాల్యవంతము అనేటువంటి పర్వతము పశ్చిమం వైపు ఉంది. ఆ పర్వతానికి ఉత్తరం వైపు చూస్తే నీలమాధవ పర్వతం ఉంది, దక్షిణం వైపు చూస్తే నిషిద పర్వతం ఉంది. ఓకే అండి. అలానే మరి తూర్పు వైపు ఉన్నటువంటి గంధమాధవ పర్వతం కూడా నిషిద పర్వతము, తర్వాత నీలాద్రి పర్వతము, నిషిద పర్వతము నీలాద్రి పర్వతం వరకు వేస్తుంది. అంటే ఇది ఒక స్క్వైర్ లాగా ఉంది ఇలా. ఓకే అండి, అర్థమైందా? చదువు. అయితే ఈ రెండు పర్వతాలు ఏం చేస్తున్నాయంట, రెండు రెండు ఇంకొక రెండు వర్షాలు చెప్తున్నారు. ఈ రెండు వర్షాలని వేరు చేస్తున్నాయి. కేతుమాలము భద్రాశ్వ వర్షములకు హద్దులుగా నిర్దేశించుతున్నాయి. అంటే ఇంకా అంతవరకు ఆ పర్వతం వరకు ఉన్నటువంటి ప్రదేశాన్ని కేతుమాలం అంటారు. అంటే ఒక పర్వతం వరకు ఉన్నటువంటి ప్రదేశాన్ని కేతుమాలం అంటారు. అంటే ఇప్పుడు ఇలావృత్త వర్షం నుంచి మాల్యవంతము అనేటువంటి పర్వతం వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం వచ్చేసి కేతుమాలం అయితే, ఇలావృత్త వర్షం నుంచి గంధమాల పర్వతం వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం వచ్చేసి భద్రాశ్వ వర్షములు. ఓకే, భద్రాశ్వ వర్షము అనేటువంటి ప్రదేశం. ఓకే రైట్. చదవండి ప్రభుజీ, ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఈలవృత పర్వతాన్ని నుండి ఉత్తరానికి వెళ్ళేటప్పుడు నీల పర్వతం అని చెప్పారు ప్రభుజీ, అదేవిధంగా శ్వేత పర్వతం అని కూడా చెప్పారు. రెండు ఉన్నాయి కదా ప్రభుజీ, ఒకటి మాత్రమే కన్సిడర్ చేసుకుందామా? లేదు మనది, అంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ నీలమాధవ పర్వతం వస్తుంది, ఆ తర్వాత అది వస్తుంది ఉత్తరం వైపు. మళ్ళీ మళ్ళీ ఇంకా దక్షిణానికి వెళ్ళేటప్పుడు నిషిద్ధం అని చెప్పారు. ఫస్ట్ నిషిద్ధ పర్వతం వస్తుంది, దాని తర్వాత హేమకూట కూడా ఉంది, హిమాలయం కూడా ఉంది అని చెప్పారు కదా. అక్కడ దాకా వెళ్ళలేదు, అంత దూరం లేదు ఆ పర్వతం. ఓకే ప్రభుజీ, అదే విధంగా తూర్పుకి వస్తేనేమో మనము గంధమాధవ పర్వతము, పరమడకు వస్తేనేమో మాల్యవంతం ప్రభుజీ. నేను ఒక్క నిమిషం, నా దగ్గర ఏమైనా పిక్చర్ ఉందేమో చూపించడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు కరెక్ట్ గా అర్థమైంది ప్రభుజీ, తూర్పు గంధమాధవ పర్వతము, పరమరలో మాల్యవంత పర్వతం. దాని తర్వాత మీరు చెప్పింది ఏంటి ప్రభుజీ, కొంచెం స్క్వేర్ చెప్పారు. ఒక్క నిమిషం చెప్తున్నాను. ఓకే, నేను ఒక బొమ్మ షేర్ చేస్తాను చూడండి, కనిపిస్తుందా మాతాజీ? ఓకే, మధ్యలో ఉన్నటువంటి ఇలా వృత్తం. ఓకే, ఇలా వృత్తానికి ఇప్పుడు ఇది తూర్పు, ఇది ఇది వచ్చేసి ఒక నిమిషం, ఇది దక్షిణము, ఇది ఉత్తరము, ఇది తూర్పు, ఇది పడమర. ఓకే మాతాజీ, అంటే ఇలా వృత్తానికి రైట్ సైడ్ తూర్పు, లెఫ్ట్ సైడ్ పడమర, కింది వైపు దక్షిణము, పై వైపు ఉత్తరము. ఉత్తరం వైపు వెళ్తూ ఉంటే మనకి మూడు పర్వతాలు ఉన్నాయి, ఒకటి రెండు మూడు. ఓకే మాతాజీ, ఈ మూడు పర్వతాల పేరేంటి? ఒకటి నీల పర్వతం, నీల శ్వేతం, శృంగము. నీల పర్వతము, శ్వేత పర్వతము, శృంగ పర్వతము. 7వ శ్లోకంలో వచ్చింది కదండి. ఎస్ ప్రభుజీ, 7వ శ్లోకంలో కదా, 8వ శ్లోకంలో. నీల పర్వతము 8వ శ్లోకం ప్రభుజీ, నీలము, శ్వేతము, శృంగము. ఫస్ట్ది నీలము, శ్వేత పర్వతము, శృంగవానం. ఇలా వచ్చింది ఈ పర్వతము. ఇప్పుడు ఇది ఉత్తరం వైపు వెళ్తున్నాం కదా, ఉత్తరం వైపు వెళ్తున్నప్పుడు ఇటు తూర్పు వైపు, ఇటు పడమర వైపు ఎక్కడ దాకా వెళ్ళినాయి అంటావి? అంచుల వరకు వెళ్ళిపోయింది. ఎక్కడ అంచు అంటే ఏముంది? ఉప్పు సముద్రం. ఓకే,
సముద్రం ఒట్టు వరకు కూడా ఈ పర్వతం వెడల్పు అనేది వ్యాపించి ఉంది. ఓకే, తర్వాత ఇటు ఇటు ఉత్తరం ఇటు దక్షిణం వైపుకి వస్తుంటే మళ్ళీ ఎన్ని పర్వతాలు ఉన్నాయి? మూడు పర్వతాలు. మూడు పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు ఏంటి? ఇది హిమాలయం. ఓకే, ఈ హిమాలయం యువతలో ఉన్నది భరతవర్షం. సో ఈ మధ్యలో మళ్ళీ రెండు వర్షాలు ఉన్నాయి చూడండి. ఈ పర్వతానికి ఈ పర్వతానికి మధ్యలో ఒక వర్షం, ఈ పర్వతానికి ఈ పర్వతానికి మధ్యలో ఒక వర్షం ఉంది. నేను చూపిస్తుంది మీకు అర్థమవుతుంది ఎక్కడ చూపిస్తున్నాను? ఓకే, సో ఇవి కూడా ఈ పర్వతాలు కూడా చూస్తే ఉప్పు సముద్రం వరకు వ్యాపించి ఉన్నాయి. ఓకే, తర్వాత తూర్పు వైపు గురించి చెప్తున్నారు. తూర్పు వైపు ఉన్నటువంటి పర్వతాలు ఇప్పుడు ఉత్తరం వైపు చూస్తే ఈ పర్వతం వరకు అంటే నీల పర్వతం వరకు, దక్షిణం వైపు చూస్తే ఈ పర్వతం పేరేంటి? శ్వేత పర్వతమా? దక్షిణం వైపు ఇది ఇది నిషిత పర్వతం. ఓకే, ఇది నిషిత పర్వతం. ఈ నిషిత పర్వతం వరకు కూడా వ్యాపించి ఉన్నాయి ఈ పర్వతాలు. ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలు అంటే ఇటు తూర్పు పక్క ఒక పర్వతము, పడమర పక్క ఒక పర్వతము గురించి చెప్పారు. ఇప్పుడు ఆ పడమర పక్క తూర్పు పక్క ఉన్నటువంటి పర్వతం గంధమాధవ పర్వతం, అయితే పడమర పక్క ఉన్నటువంటి పర్వతం మాల్యవంతం. అంటే ఈ మాల్యవంతానికి ఇలా వృత్తానికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏమన్నారు? కేతుమాలం. ఇది కేతుమాలం. ఓకే, తర్వాత ఇటువైపు మధ్యలో ఉన్నటువంటి భద్రాశ్రమం. ఓకే, అయితే ఈ పర్వతం గురించి ఏం చెప్పారు? ఈ పర్వతానికి మళ్ళీ ఉత్తర దక్షిణాలు చూస్తే ఇటువైపు ఇటువైపు నిషిత పర్వతం వరకు, ఇటువైపు ఇటువైపు ఎక్కడ వరకు వెళ్ళింది మొదలు? ఫస్ట్ నీల 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 పర్వతం. ఎస్ ప్రభుజీ, నీల పర్వతం. అర్థమైందా? ఎస్ ప్రభుజీ. అంటే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఈ పర్వతము, ఈ పర్వతము, ఈ పర్వతము, ఈ పర్వతము ఎలా ఉంది? ఇది ఒక స్క్వేర్ లాగా ఉంది. అది చెప్తున్నా. అదండి ప్రభుజీ, రమేష్ భాష్యం. జయ శ్రీ ప్రభాత్. ఈ ధరణి పైనను అనేక పర్వతములు కలవు, వాని పరిమాణం వాస్తవముగా గణింపబడలేదని నా అభిప్రాయము. మెక్సికో నుండి కార్కాస్ ప్రాంతమునకు ప్రయాణించినప్పుడు నేను ఎన్నెన్నో పర్వత ప్రాంతములను గాంచి తిని వాని ఎత్తు, పొడవు, వెడల్పులు సరిగ్గా కొలవబడినవో లేదో అనుమానమే. కనుక శ్రీమద్ భాగవతమున సుఖదేవ గోస్వామి తెలిపినట్లుగా విశ్వమందలి పర్వతములకు కేవలము మన గణన ద్వారా ఊహించుటకు యత్నించుట ఎంత మాత్రము తగదు. బ్రహ్మదేవుని ఎంతటి ఆయుర్దాయము ఉన్నప్పటికీ మనిషికి అట్టి గణనము దుస్సాధ్యమని సుఖదేవ గోస్వామి ఇదివరకే వివరించను. కనుక సుఖదేవ గోస్వామి వంటి ప్రామాణికుల వచనములతో సంతృప్తి చెంది భగవన్ మాయిచే ఈ జగద్వ్యక్తీకరణము ఏ విధముగా సాధ్యపడినో తెలుసుకునుట మనకు సముచితము. 10,000 యోజనములు లేదా 100,000 యోజనములను ఇచ్చుట ఒసుకబడిన పరిమాణములను సరి అయినవిగా మనము అంగీకరింపవలసి ఉన్నది. ఎలయనగా వాణిని ఒసగినది సుఖదేవ గోస్వామియే కదా. మన ప్రాయోగిక జ్ఞానముచే శ్రీమద్ భాగవత వచనములను పరీక్షించుట గాని నిరాకరించుట గాని చేయజాలము. అందుచే వాణిని ప్రామాణికుల నుండి వినవలెను. భగవానుని విస్తారమగు శక్తిని మనము తెలుసుకునగలిగినచో గొప్ప ప్రయోజనము చేకూరగలదు. హరే కృష్ణ. ఇందాక మనం చెప్పుకున్నాడు మాయతోటి అపహరింపబడినటువంటి జ్ఞానము కలిగినటువంటి శాస్త్రజ్ఞ కదండి. మనకి కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తారు మాయాపహరత జ్ఞాని అని. ఓకే, సో ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు తెలుసుకోలేనటువంటి విషయాలు ఇవి సుఖదేవ గోస్వామి ద్వారా మనకి తెలియబడుతున్నాయి అని. అంటే ఇది పరమ ప్రామాణికమైనటువంటి విషయం. మైళ్ళతో సహా ఆయన చెప్తున్నారు ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మైళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా ప్రామాణికమైనది, శాస్త్రాల ద్వారా ఇవ్వబడింది కాబట్టి అందుకని దీన్ని మనము నమ్మాలి. 11వ శ్లోకం.
అంధారో ఈ మే గోర వెచ్చగలే ఉన్నాయి అమ్మ. సత్యవతి మాతాజీ మ్యూట్ చేస్తారా? చెప్తారా? అంధారో మేరు మందరహ विस्तारोन्नाहमेरोश्चतुर्थी समवष्टंभगीय भगीरय उपक्लुप्ताः లక్ష్మీదేవి మాతాజీ ఎం లక్ష్మీ. హరే కృష్ణ ప్రభుజీ. మేరు పర్వతమునకు నలు దిక్కులయందు మందరము మేరు మందరము సుపార్శ్వము కుముదమనడు నాలుగు పర్వతములు మేఘలముల వాని అందలి ఒక్కొక్క పర్వతము 10,000 యోజనములు 80,000 మైళ్ళ పొడవు ఎత్తు ఉన్నట్లుగా గణింపబడినవి. హరే కృష్ణ ప్రభు. సుమేరు పర్వతం ఎక్కడుందండి? ఇలావృత వర్షంలో ఎక్కడుంది? మధ్యలో ఉంది. అంటే ఇలావృత వర్షం మొత్తం ఆక్యుపై అయ్యలేదు. ఓకే, ఇలావృత వర్షంలో 16,000 యోజనములు దూరం మాత్రమే ఆక్యుపై అయ్యింది. కింద వైపు, పై వైపుకి వెళ్తే 32,000 యోజనాలు. అంటే ఆ పర్వతం ఎలా ఉంది అంటే కింది వైపు తక్కువ ఉంది, పై వైపు ఎక్కువ ఉంది. అంటే ఇలా ఉంది అనమాట, సిలిండర్ లాగా ఉంది. ఓకే, అంటే కోన్ లాగా ఉంది, కోన్ షేప్ లో ఉంది అనమాట. సో ఈ కోన్ షేప్ లో ఉన్న పై భాగంలో ఏముంది అనేటువంటి తర్వాత వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సుమేరు పర్వతానికి ఇలావృత వర్షంలోనే, అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో కూడా అనేక పర్వతాలు ఉన్నాయి. అంటే భారత వర్షంలో కూడా అనేక పర్వతాలు ఉన్నాయి. కొన్ని పర్వతాలు మన దేశంలో ఉన్నాయి, కొన్ని పర్వతాలు ఇతర దేశాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా భారత వర్షం కిందకే వస్తాయి. ఓకే, కానీ ఇలావృత వర్షం అనేటువంటి దాంట్లో కూడా చాలా పర్వతాలు ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటిది మెయిన్ పర్వతం వచ్చేసి అదేంటండి, సుమేరు పర్వతం. సుమేరు పర్వతం చుట్టూత కూడా కొన్ని పర్వతాలు ఉన్నాయట, చిన్న చిన్న పర్వతాలు. సో ఆ సుమేరు పర్వతం నలుదిక్కుల్లో ఉన్నటువంటి పర్వతాలు పేరు చెప్తున్నారు. మందరము, మేరు పర్వతము, మేరు మందరము, మేరు మందరము, సుపార్శ్వము, మందర పర్వతం గురించి తెలుసా అండి మీకు? తెలుసు. ఎక్కడ ఉపయోగించారు మందర పర్వతాన్ని? రాక్షసులు దేవతలు కలిపి పారసముద్రాన్ని యూజ్ చేశారు. క్షీరసాగర మదనం కోసం మందర పర్వతాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. ఓకే మాతాజీ. సో ఈ పర్వతాలన్నీ కూడా ఎలా ఉన్నాయంట, 10,000 యోజనములు పొడవుని ఎత్తుని ఉన్నట్లుగా గణింపబడినది. అంటే 10,000 యోజనములు అని అంటే 80,000 మైళ్ళు. ఓకే, పొడవు ఎత్తు సమానంగా ఉన్నాయన్నమాట. ఆ మందర పర్వతాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే అంత పెద్దగా ఉంది. ఇంకోటి దానికి పొడవు ఎత్తు కూడా మంచిగా ఉంది, పొడవు కూడా వెడల్పు కూడా కరెక్ట్గా సరిపడి ఉంది. కాబట్టి దానితో క్షీరసాగరాన్ని చిలకచ్చు. ప్రభుజీ మళ్ళీ చెప్పరా, నాలుగు పర్వతాలు మందరం, మందర పర్వతము, మందరము, మేరు మందరము, అంటే దీన్నే మేరు పర్వతం అని కూడా అంటారు. ఓకే, తర్వాత సుపార్శ్వము, కుముదము, సుపార్శ్వము, సుపార్శ్వము, కుముదము. ఓకే ప్రభుజీ. నెక్స్ట్ 12. చతుర్వేతేషు చూత జంభూక దంభన్య గ్రోధాశ్చర్యత్వారః. చతుర్వేతేషు చూత జంభూక దంభన్య గ్రోధాశ్చర్యత్వారః. పాదప ప్రవరాః, పర్వతకేతవ ఇవాది సహస్రయోజనోన్నాహస్తావద్. విట పవితతయః, శతయోజన పరిణాః. హరే కృష్ణ ప్రభుజీ. ఆ నాలుగు పర్వతములపై
ఆమ్ర వృక్షము, జంబు వృక్షము, కదంబ వృక్షము, వటవృక్షములు ధ్వజముల వలే ఉన్నది. ఆ వృక్షములు 100 యోజనములు అనగా 800 మైళ్ళు విస్తారము, 1100 యోజనములు అనగా 8800 మైళ్ళు ఎత్తు కలిగినట్టివి. వారి శాఖలు 1100 యోజనములు విస్తరించి ఉండును. హరే కృష్ణ. ఈ పర్వతాల మీద ఉన్నటువంటి చెట్ల గురించి చెప్తున్నారు. ఓకే, ఒక్కొక్క చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి. ఓకే, ఇందులో ఉన్నటువంటి చెట్లు ఎలా ఉన్నాయంట, ఆమ్ర వృక్షం, వీటి పేర్లు కూడా మనకు తెలియదు. అలాంటి చెట్లు అక్కడ ఉన్నాయి, మనకి మనం అలాంటి వాటిని చూడడం కూడా చూడలేదు. మామూలుగా పర్వతాల మీద చెట్లే కదా ఉండేది. సో ఆ చెట్లు కూడా చాలా పెద్ద పెద్ద వృక్షాలు అయి ఉన్నాయన్నమాట. సో ఆమ్ర వృక్షము, జంబు వృక్షము, కదంబ వృక్షము, కదంబ చెట్టు పేరు మనం విన్నాం కదండి. కానీ మిగిలిన వృక్షాలు, వటవృక్షము, వటవృక్షము ఉన్నాయట. ఈ వృక్షాలన్నీ కూడా ఎంత విస్తీర్ణాన్ని, విస్తీర్ణం వ్యాపించి ఉన్నాయి అంటే 100 యోజనాల విస్తీర్ణాన్ని వ్యాపించి ఉన్నాయి. అంటే 800 మైళ్ళు, అంత అంత పెద్ద చెట్లు ఉన్నాయి. 800 మైళ్ళు, 800 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు, 800 × 1.5 అంటే సుమారుగా ఒక 1200 కిలోమీటర్లు వ్యాపించి ఉంది ఒక చెట్టు. ఒక చెట్టు యొక్క విస్తీర్ణం మొత్తం కూడా 1200 కిలోమీటర్లు. ఇంకా 1100 యోజనముల ఎత్తు ఉంది. 1100 యోజనాలు అంటే 8800 మైళ్ళు, అంటే విస్తీర్ణం కంటే హైట్ ఎక్కువ ఉందా. తర్వాత దాని యొక్క శాఖలు కూడా ఎంత హైట్ ఉందో అంత వ్యాపించున్నాయి వెడల్పుగా. ఓకే, సో అంత పెద్దగా ఉన్నాయన్నమాట ఈ చెట్లన్నీ కూడా. నెక్స్ట్ 13, 14. వటవృక్షం అని విన్నాం మా ప్రభుజీ, కథలలో వటవృక్షం అని మాత్రం చెప్తుంటారు అప్పుడప్పుడు. అవును అవును అవును, అంటే ఇంత పెద్ద చెట్లు మనకి ఇక్కడ లేవు. వటవృక్షం అంటే రాజు వటపత్ర సాయి అంటారు మాత్రం ప్రభుజీ. ఇంత పెద్ద వటవృక్షాలు మన దగ్గర లేవు. ఓకే, అంటే ప్రభుజీ జస్ట్ ప్రభుజీ తగ్గిపోయాయా ప్రభుజీ హైట్ ఏమన్నా? అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ అలానే ఉంటాయి మాత్రం, ఇక్కడ లేవు ప్రభుజీ. ఊహించుకుంటే చాలా బాగుంది ప్రభుజీ, అక్కడ అన్ని చెట్లు చూడాలని. మీరు అక్కడికి వెళ్ళిపోతారని నాకు తెలుసు మదని, మీరు అక్కడే ఉండండి రాకండి. ఓకే, 13, 14 శ్లోకం. కదాశ్చత్వారః పయో మధ్యుక్షర సంరుష్ట జలం యదుపస్పర్శిన ఉపదేవగణ. యోగైశ్వర్యాని స్వాభావికాని హరత వర్షభా ధారయంతి. చైత్రరథం వైభ్రాజకం సర్వతో భద్రమితి. జై శ్రీమదాచార్య. హరే కృష్ణ ప్రభు. భరతవంశ శ్రేష్ఠ పరీక్షిత్ మహారాజా, ఆ 4 పర్వతములయందు 4 రథములున్నవి. మొదటి దాని యందలి జలము క్షీర రుచిని కలిగి ఉండును. రెండవ దాని యందలి జలము మకరందము వలను. మూడవ దాని యందలి జలము చెరుకు రసము వలను ఉండగా నాలుగవ హ్రాదము స్వచ్ఛమగు నీటితో నిండి ఉండును. సిద్ధచారణ గంధర్వాది ఉపదేవతా గణములు ఆ హ్రదముల నందు సౌఖ్యము ననుభవింతురు. తత్ఫలితముగా వారు సూక్ష్మమైన దానికన్నను సూక్ష్మముగా నగుట లేదా ఘనమైన దానికన్నను ఘనముగా నగుట వంటి అణిమాది సిద్ధులను పూర్ణముగా పొందుదురు. అచ్చట నందనము, చైత్రరథము, వైభ్రాజకము, సర్వతో భద్రము వంటి 4 దేవతో ధ్యాన వనములు కూడా కలవు. ఓకే మాతాజీ, సో ఈ పర్వతాలకి చాలా ప్రత్యేకత ఉంది అనమాట. యాక్చువల్గా ఇది మొత్తం కూడా ఉప్పు సముద్రం మధ్యలో ఉన్నాయి కదండి, మొత్తం ద్వీపం కాబట్టి చుట్టూతో నీళ్లు ఉన్నాయి.
చుట్టూతో ఉన్నటువంటి నీళ్లు ఉప్పు సముద్రం. కానీ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క పర్వతాలలో ఉన్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క పర్వతం మీద ఉన్నటువంటి నీళ్లు ఒక్కొక్క రుచిని కలిగి ఉంటాయి. ఓకే, అంటే అక్కడ కూడా నదులు ఉంటాయి కదండి, ఈ నదుల గురించి మాట్లాడుతున్నాం. అయితే మొదటి పర్వతం పేరేంటండి? మొదటి పర్వతం పేరేంటని చెప్తున్నాం? మందర పర్వతం. మందర పర్వతం మీద ఉన్నటువంటి నీళ్లు క్షీరం, అంటే పాలన రుచిని కలిగి ఉంటాయి. పాలులా అంటే అక్కడికి వెళ్ళి మనం నీళ్లు తాగితే పాలు తాగినట్టే. ఓకే, తర్వాత రెండవ పర్వతం మీద ఉన్నటువంటి జలము మకరందం అంటే తేనెలా ఉన్నాయి, తేనె రుచిని కలిగి ఉంటాయి. ఇక మూడవ దాని రెండవ పర్వతం పేరేంటండి? మేరు మందరం. ఓకే, మేరు మందరం. సో మందర పర్వతం మీద ఉన్నటువంటి నీళ్లు పాలులా ఉంటే, మేరు మందర పర్వతం మీద ఉన్నటువంటి నీళ్లు తేనెలా ఉన్నాయి. ఇక మూడవ పర్వతం ఎందరి జలము చెరుకు రసంలా ఉన్నాయి. నాలుగవ పర్వతం మీద, మూడవ పర్వతం పేరేంటండి? మేఘలము మీద ఉన్నటువంటి నీళ్లు ఎలా ఉంటాయండి? చెరుకు రసాన్ని. ఇక నాలుగవ పర్వతం ఏంటది? కుముదమా. నాలుగవ పర్వతము మీద ఉన్నటువంటి రథము సో అక్కడ ఉన్నటువంటి జనులందరికీ కూడా సిద్ధులు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ పర్వతాల మీద ఉన్నటువంటి నీళ్లను తాగితే వాళ్ళకి అనేక రకాలైనటువంటి సిద్ధులు వచ్చేస్తాయి. అంత గొప్ప నీళ్ళవి. సో ఆ నీళ్లను తాగడం వల్ల వాళ్ళు అనేక రకాలైనటువంటి అష్టసిద్ధుల్ని పొందేసేస్తారు. అష్టసిద్ధులు పొందిన వాళ్ళు ఏం చేస్తారండి? సుఖాలని అనుభవిస్తారు. అంటే ఇప్పుడు మనము సుఖాలను అనుభవించాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఇలావృత వర్షానికి వెళ్ళిపోవాలి. మనం ఇలావృత వర్షానికి వెళ్ళిపోవాలి. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సిద్ధులు అన్నమాట. సిద్ధచార గంధర్వ దేవతాగణాలు ఆహ్రదమునందు సౌఖ్యమును అనుభవించరు. గంధర్వులు, సిద్ధచారణులు అక్కడికి వెళ్తారు. అందుకని వాళ్ళు అక్కడ సూక్ష్మం కంటే సూక్ష్మంగా, అతి ఘనమైన దానికంటే ఘనంగా వాళ్ళు మారుతారు. ఓకే, అక్కడ ఉద్యానవనాలు కూడా ఉన్నాయంటండి. ఆ ఉద్యానవనాల పేర్లు చెప్తున్నారు అక్కడ. నందనము, చైత్రరథము, వైభ్రాజకము, సర్వతోద్రకము వంటి నాలుగు దేవతోద్యానవనములు కలవు. అంటే దేవతలందరూ అక్కడికి వెళ్తారు ఎంజాయ్ చేయడం కోసం. ఓకే, మంత్రి నందనోద్యానం అంటే అమరావతిలో ఉంటుంది ప్రభు, ఇంద్రో దగ్గర అదేనా ప్రభు? ఇక్కడ ఉద్యానవనాలు కాదు మాతాజీ, అవి వేరు. ఓకే, మనం అలాంటి పేర్లు అన్ని చాలా పెట్టుకున్నాం. ఇప్పుడు అమరావతి కూడా దేవతల లోకం. సో మనం ఇక్కడ వాటి పేర్లు పెట్టుకున్నాం. అమరావతిలో నందనోద్యానం అని ఉంటుంది కదా ప్రభు? ఓకే, ఉండొచ్చు మాతాజీ, కానీ అది ఇది ఒకటి కాదు మాతాజీ. ఈశ్వర పరివృదాః సహ సుర లలనాల లామయూత పతయా. ఉపధైవ గణైరు పగీయమానం అహిమానః కిల విహరంతి. ఉపదేవగణమైన గంధర్వులు యశోగానము చేయుచుండగా సురశ్రేష్ఠులు స్వర్గ సౌందర్యమునకే ఆభూషణము వంటి తమ పత్నులతో పాటు ఆ ఉద్యానవనములందు విహరించుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ.
ఓకే సో దేవతలందరూ ఈ ఉద్యానవనాలకు వస్తారు. ఇందాక చెప్పారు కదండి నాలుగు ఉద్యానవనాలు, అమరావతి దగ్గర ఉన్నటువంటి ఉద్యానవనం గురించి మాతాజీ చెప్పారు, అక్కడికి కూడా వస్తారేమో అందరు దేవతలు. ఒకవేళ ఇంత అందంగా ఉంటేనే వస్తారు వాళ్ళు. సో వాళ్ళు వాళ్ళ భార్యలతో కలిసి ఇక్కడికి వస్తారు. మనం కనుక మనం వెళ్తాం కదండి విహారయాత్రలు చేయడానికి కొడైకెనాల్ ఊటీ వెళ్తామా అలా, సో వీళ్ళు దేవతలు ఇక్కడికి వస్తారు అన్నమాట. ఓకే సో మనం దేవతలను చూసుకోవాలి చూడాలి అనుకుంటే అక్కడికి వెళ్ళచ్చు. మందరోత్సంగ ఏకాదశ శతయోజనోత్తుంగ దేవ చూత శిరసో గిరిశిఖర స్థూలాని ఫలాన్యమృత కల్పాని పతంతి అన్నపూర్ణ మాట. ఓకే ప్రభు, మందర పర్వతం నందు గల దేవచూతమనేటి మామిడి చెట్టు 1100 యోజనాలలో ఉన్నతమైనది. గిరిశృంగముల ఎంత పెద్దవి, అమృతతుల్యమైనవి అయిన మామిడి పండ్లు ఆ వృక్షము నుండి దేవతల భోగార్థము క్రింద పడుచుండును. భాష్యముపై శ్రీల ప్రభుపాద్ వాయు ప్రాణము నందును మహర్షులచే ఈ వృక్షమును గూర్చి తెలుపబడింది. అరత్నీనాం శతాన్యష్ట వేకషష్ట్యధికాని చ ఫల ప్రమాణం అఖ్యాతం ఋషిభిస్త త్వదర్శిభిహి త్వదర్శిభిహి. మందర పర్వతముల మీద ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఓకే ఆ మామిడి చెట్టు పేరు దేవత దేవచూతము అనేటువంటి మామిడి చెట్టు. మనకున్నటువంటి మామిడి చెట్లులానే అక్కడ కూడా మామిడి చెట్లు ఉన్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్టు యొక్క హైట్ ఎంత ఉందంట అంటే 1100 యోజనాలు ఉంది. అంటే 1100 యోజనాలు అంటే 8800 మైళ్ళు, 8800 మైళ్ళ హైట్ లో ఉందన్నమాట. అంత హైట్ లో ఉన్నటువంటి ఈ మామిడి చెట్టు మీద నుంచి మామిడి పళ్ళు కింద పడుతూ ఉంటాయి దేవతల కోసం. సో దేవతలు అక్కడికి వెళ్తారు కదా ఆ ఉద్యానవనానికి, సో ఆ ఉద్యానవనంలో ఈ మామిడి పట్ల ఈ మామిడి పళ్ళని తినడం అనేటువంటిది జరుగుతుంది. మదజీ తిన్నారా మామిడి పండు? కమిషన్ మదజీ మాకు కూడా ఒకటి తీసిరండి మదజీ. తేషాం విసీర్య మానానం అతి మధుర సురభి సుగంధి బహుళారుణ నదీ మందర గిరి శిఖరాన్ని పతంతి. పూర్వేణేలావృత ముపప్లావయతి ఆ ఫలము ఎత్తు నుండి క్రింద పడి పగిలినప్పుడు సుగంధమయ్యకు రసము ప్రవహించును. అది ఇతర సుగంధములతో కలిసినప్పుడు మరింత సువాసిత మగును. ఆ రసము పర్వతము నుండి జలపాతము వల్ల ప్రవహించి అరుణోదమనేది నది అగును. అది ఇలా వృత వర్షమునకు తూర్పు దిక్కుగా ప్రవహించుచుండు. హరే కృష్ణ ప్రభుత్వం. ఇలా వృత్త వర్షం మీద ఉన్నటువంటి మందర పర్వతం మీద ఉన్నటువంటి ఒక చెట్టు మామిడి చెట్టు, ఆ మామిడి పండ్లు కింద పడితే ఆ మామిడి జ్యూస్ ఏదైతే ఉందో అది ఒక నదిలా పారుతుంది. అది ఎటువైపు పారుతుంది? తూర్పు వైపుకు పారుతుంది. అంటే ఇలా వృత్త వర్షం నుంచి తూర్పు వైపుకి వస్తుంది, అంటే మన వైపు వస్తుంది అన్నమాట. భరతవర్షం ఎటువైపు ఉంది ఇలా వృత్త వర్షానికి? తూర్పు వైపు ఉంది కదండి. అంటే ఇలా వృత్త వర్షానికి ఆనుకోనేం లేదు, కానీ మనకంటే ముందు ఇంకా రెండు వర్షాలు ఉన్నాయి ఇలా వృత్త వర్షానికి. చెప్పారు కదా ప్రభుజీ భరత వర్షం ప్రభుజీ అవుతుంది ప్రభుజీ, దక్షిణ వైపు ఉంది భరత వర్షం. అయితే తూర్పు వైపు అంటే ఆపోజిట్ సైడ్ అన్నమాట, తూర్పు వైపు పై వైపు. పై వైపు అయితే ఉత్తరం కదా ప్రభుజీ,
లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కుడి చేతి వైపు ఇలా లేదు మాతాజీ. మీరు ఫోటో చూపించారు ప్రభుత్వం, క్రిందికి ఏమో దక్షిణం, పైకి ఏమో ఉత్తరం, తూర్పు ఏమో కుడి పక్క, ఇది దక్షిణం. ఓకే, అంటే ఇలావృత వర్షం నుంచి తూర్పు వైపు ప్రయాణం చేస్తుంది, అంటే ఇటువైపు వెళ్తుంది. ఓకే, సో ఆ జ్యూసు ఎలా ఉందంట, సుగంధభరితంగా ఉందంట. సో చాలా మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ ఆ నది, నది ప్రవహిస్తుంది. సో అక్కడికి వెళ్ళి కనుక ఆ నదిలో నీళ్లు తాగితే మామిడి జ్యూస్ తాగినట్టు. ఓకే, చదవండి నెక్స్ట్ శ్లోకం, చదువుదాం 18. యదుపజోపనాద్ భవాన్యా అనుచరీణాం పుణ్యజనవధూనామవ్యవస్పర్శ సుగంధవాతో దశయోజనం సమంతాధను వాసయతి. హరే కృష్ణ ప్రభుజీ. భవాని అంటే శివుని భార్య యొక్క పరిచారిక బృందమైన పుణ్యయక్ష పత్నులు అర్ణోదయమ నడి ఆ నది అందలి నీరు త్రాగుటచే వారి శరీరములు సుగంధమయములగును. వాయువు ఆ సుగంధమును మూసుకొని పోవచ్చు, 8 మైళ్ళ ప్రాంతమును సువాసితమనొచ్చును. హరే కృష్ణ. ఓకే, సో ఆ నది మీదగా వెళ్తున్నటువంటి వాయువు, ఆ వాయువు ఎంత దూరం వరకు ఆ సువాసన తీసుకెళ్తుందంట? 8 మైళ్ళు. 8 మైళ్ళు, 80 మైళ్ళు, 80 మైళ్ళు, మాట 80 మైళ్ళ దూరం వరకు కూడా దాని యొక్క వాసన వెళ్తుంది. తర్వాత కైలాసం నుంచి ఇప్పుడు శివుడి భార్య అయినటువంటి భవాని ఆమె యొక్క పరిచారిక బృందంతో అక్కడికి వచ్చి ఈ యొక్క మామిడి జ్యూస్ తాగుతారట. ఓకే, సో ఈ మామిడి జ్యూస్ తాగడం వల్ల వాళ్ళ శరీరాలు కూడా సుగంధమయములవుతాయి. అంటే మనం ఏమి తింటామో మన శరీరం నుంచి అదే స్మెల్ వస్తుంది. ఓకే, మనం అనుకోవచ్చు మన శరీరం నుంచి మామూలుగా మీరు చూడండి, కొంతమంది మన దగ్గరకు వస్తే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, కొంతమంది మన దగ్గరకు వస్తే కొంచెం మంచి స్మెల్ వస్తుంది. చిన్నప్పటి నుంచి తినేటువంటి ఆహార అలవాట్లు అలా ఉన్నాయన్నమాట. సో అందుకని ప్యూర్ వెజిటేరియన్ లేకపోతే సాత్విక ఆహారం తినేటువంటి వ్యక్తి మన దగ్గరకు వస్తే ఎలాంటి దుర్వాసనలు రావు. కానీ ఒక ఆనియన్ లేకపోతే ఏదో తిని మన దగ్గరకు వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది ఆ మనిషి దగ్గర నుంచి వచ్చే స్మెల్? చాలా బ్యాడ్గా ఉంటుంది. కాబట్టి మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు లేదంటే ఏదైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు అయినా కానీ మనం చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తిని వెళ్తే మన శరీరం నుంచి చెడ్డ వాసనలు రావు. సో ఆ విధంగా మనకి ఇతరులతో ఉన్నటువంటి సంబంధం కూడా పెరుగుతుంది, మంచి అవుతుంది. సో ఇక్కడ చూడండి, వీళ్ళు తాగుతున్నటువంటి ఈ యొక్క మామిడి జ్యూస్ ఏదైతే ఉందో, రసం ఏదైతే ఉందో, ఈ రసం చాలా సుగంధభరితంగా ఉంటుంది. 80 మైళ్ళ దూరం వరకు కూడా ఆ సువాసన వెళ్తుంది, అంత సువాసన ఉంది. అలాంటి సువాసన కలిగినటువంటి, అంత రుచికరమైనటువంటి మామిడి రసాన్ని తాగినటువంటి ఈ కైలాస వాసులు కూడా అంతే స్మెల్ని, అంతే సుగంధాన్ని కలిగి ఉంటారు. ఓకే, నెక్స్ట్. ఏవం జంబూ ఫలానాం మత్యుచ్చ నిపాత విశీర్ణానామ నస్తి ప్రాయాణ. మిభకాయ నిభానాం రసేన జంబూనామ నది. మేరు మంధర శిఖర దయత యోజనాధ వనితలే. నిపతంతి దక్షిణేనాత్మానం. నిపతంతి దక్షిణేనాత్మానం.
యావధిలావృతముపస్యందయతి అదే విధముగా గుజ్జుతో నిండినది గుజ్జుతో నిండినవి చిన్న విత్తనములు కలిగినవి అయిన జంబు ఫలములు ఎత్తు నుండి పడి ముక్కలగుచుండును గజ పరిమాణము గల ఫలముల నుండి వచ్చేటి రసమే జంబు నది ఎగును మేరుమందర పర్వతాగ్రము నుండి ఇలావృత వర్ష దక్షిణ ప్రాంతం వరకు 10,000 యోజనములు కింద పడుచు అది వర్షమంతటను ప్రవహించుచున్నది. సో ఇలావృత వర్ష దక్షిణ ప్రాంతం, దక్షిణ ప్రాంతం అంటే మన వైపు హింది భాగం వైపు జంబు నది అనేటువంటిది ప్రవహిస్తుంది. ఓకే, అంటే ఇలావృత వర్షం నుంచి దక్షిణం వైపు ప్రవహించేటువంటి నది పేరు జంబూ నది. ఈ జంబూ నది మీద, జంబూ నది ఎలా తయారైందంట, ఎలా తయారైందంటే గుజ్జుతో నిండినవి చిన్న చిన్న విత్తనాలు కలిగినటువంటి జంబు ఫలాలు రాలి పడితే ఇలావృత వర్షంలో ఆ ఫలాల నుంచి వచ్చినటువంటి రసం ఏదైతే ఉందో ఆ రసము జంబు నదిగా మారింది. ఓకే, అది ఆ ఫలాలంట చాలా గజ పరిమాణాన్ని కలిగి ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. అంత పెద్దగా ఉన్నటువంటి పండుకి ఇత్తు చిన్నగా ఉంటుంది, ఇదంతా కూడా గుజ్జే. ఓకే, సో అలాంటి పండు కనుక 10,000 యోజనాల హైట్ నుంచి కనుక కింద పడింది అనుకోండి ఏమైంది, తప్పని కింద పడితే మొత్తం పండు పగిలిపోయి రసం వచ్చేస్తుంది. సో అదంతా కూడా ఆ పళ్ళ నుంచి వచ్చినటువంటి రసం అంతా కూడా జంబు నదిగా మారి అది ఇలావృత వర్షం నుంచి దక్షిణం వైపుకి ప్రవహిస్తుంది, 10,000 యోజనాల కింద పడుతుంది అనమాట ఆ పండు. చదవండి మదన్. భాష్యము, గజ పరిమాణం కలిగి ఉండి కేవలము చిన్న విత్తములు ఉన్నట్టి ఫలములలో ఎంత రసముండునో మనం ఊహించుకునవచ్చును. కనుక జంబూఫల రసము జలపాతములై పడుచు ఇలామృత వర్షం అంతటను ప్రవహించుట సహజమే. రాబోవు శ్లోకముల్లో వివరింపబడినట్లుగా ఈ రసము అధిక పరిమాణములో బంగారమును ఉత్పన్నము చేయును. హరే కృష్ణ. మనకి నది ఒడ్డు మీద మనకి మామూలుగా బంగారం దొరుకుతుంది, అది ఎలా అంటే ఈ పండ్ల రసం అనమాట. ఈ పండ్ల రసం ఎండిపోతే బంగారంలా మారిపోతుంది. ఓకే, సో మనకి నది ఒడ్డు మీద ఇసుక ఎలా తయారవుతుందో ఆ విధంగా ఈ పండ్ల రసాల ఒడ్డు మీద బంగారం తయారవుతుంది. ఓకే, ఇక్కడ కాపుదామా మాతాజీ, ఈరోజు వచ్చేస్తారా ఇలా వృత వర్షం నుంచి, ఇంకా అక్కడే ఉంటారా? ఈరోజు చదువుదాం ప్రభుజీ. 9 దాటిపోయింది మాతాజీ, చాలా బాగుంది. రేపు చదువుదాండి మాతాజీ. అలాగే ప్రభుజీ, రేపు తోట అయిపోతుందిలేండి, మళ్ళీ ఇప్పుడు చదివినా కానీ రేపు అవడానికి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, రేపు చదివి కంప్లీట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సమరైజ్ చేయాలండి. హరే కృష్ణ. కమిషన్ మాతాజీ ఉన్నారు, చెప్పరా మళ్ళీ ఒకసారి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ మీరు వెళ్తారా ఏంటి? బంగారం వస్తుంది అని చెప్పారు కదా ప్రభుజీ, నది మాతాజీ బంగారం ఉంటుంది అని చెప్పారు కదా ఉంది ప్రభుజీ, వచ్చినాయి బంగారం లాగా తయారవడము అసలు తెలుసుకుంటున్నాం ప్రభుజీ. ప్రభుజీ మనకి ఇవేమి ఫోటోలు దొరకదేమో కదా ప్రభుజీ, మనకి ఇవి ఉన్నాయి కదా మాతాజీ, ఇప్పుడే ఫోటో చూపించాను నేను. పండు 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 ఉందా ప్రభుజీ, ఊహించుకుంటున్నా ప్రభుజీ కదా, అసలు ఎంత గజం అంతా అంటున్నా ఉంది కదా, రాశారు కదా నిన్న సార్ అని అంత కదమ్మ వృక్షాలే ప్రభుజీ. నందనము చైత్ర రథము వైభ్రాజకము సర్వతోభ్రదము అనేటువంటివి నాలుగు ఉద్యానవనాలు. చెప్పండి ప్రభుజీ. నందనము చైత్రరథము, చైత్రరథము వైభ్రాజకము, వైభ్రాజకము సర్వతోభ్రదము, సర్వతోభద్రము, సర్వతో భద్రము, భద్రము. థ్యాంక్ యూ ప్రభుజీ. 13-14 శ్లోకంలో ఉన్నాయి మాతాజీ, చూసుకుని తర్వాత. బుక్ లేదు ప్రభుజీ నా దగ్గర. ఓకే మాతాజీ.
జంబూ దీప వర్ణన మనం నేర్చుకుంటున్నాము. ఎస్పెషలీ సుమేరు పర్వతము అంటే అంత గొప్ప గొప్ప పర్వతాలు మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నాయి అసలు ఇవన్నీ అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. 2000 యోజనాలు అంటే 16,000 మైళ్ళ పొడవులో ఇవన్నీ ఉన్నాయి అని ఇవాళ మనం డిస్కషన్ చేసుకుంది. ఇలవుత్త పర్వతము దానికి ఉత్తరానికి ఏముంది అంటే ఉత్తరానికి వెళ్ళేటప్పుడు ఏముంది అంటే ఈ ఈలవృత పర్వతానికి మనం ఉత్తరానికి వెళ్ళేటప్పుడు నీల పర్వతం ఉంది, శ్వేత పర్వతం ఉంది అని తెలుసుకున్నాము. అదేవిధంగా చంద్రలోకానికి కూడా వెళ్ళేటప్పుడు చాలా మంది అపోహ పడుతూ ఉంటారని శ్రీల ప్రభుపాద వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కేవలం రాహు వరకే వెళ్ళేసి చంద్రలోకానికి వెళ్ళామేమో అనే అపోహలో కూడా ఉంటారు ఈ మోడర్న్ శాస్త్రవేత్తలు అని కూడా అని చర్చించడం జరిగింది ప్రభుజీ. అదేవిధంగా ఈలవృత పర్వతానికి దక్షిణం వైపు వెళ్తున్నప్పుడు నిషిద్ధ పర్వతం ఉంది, హేమకూట పర్వతం ఉంది, హిమాలయ పర్వతం ఉంది అని. ఎప్పుడైతే ఈ హిమాలయ పర్వత ప్రాంతం ఉందో అది మన భారత వర్షం అని తెలుసుకున్నాము. అంటే ప్రపంచం మొత్తం కూడా ఈ మన ఈ భారత వర్షం అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉంది అని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈలవృత పర్వతానికి తూర్పున గంధమాధవ పర్వతం ఉంది అని చాలా మందికి మనం శ్రీమద్ భాగవతంలో గంధమాధవ పర్వతం పైన వెళ్ళి ఋషులు చేసుకున్నారు అని నారదుడు కూడా అక్కడికి వెళ్ళామని పదే పదే తెలుసుకున్నాం ప్రభుజీ. అదేవిధంగా ఈలవృత పర్వతానికి పడమరన మాల్యవంత పర్వతం ఉంది అని తెలుసుకున్నాము. సో ఈ మధ్య ప్రాంతంలో ఏదైతే 4 పాయింట్లో మధ్యలో ఏదైతే ఉందో అది కేతు పర్వతం అని కూడా కేతు మూలము అని దాన్ని తెలుసుకున్నాము. ఈ విధంగా మొత్తము పర్వతాల చుట్టూ ఉత్తరము దక్షిణము తూర్పు పడమర ఇవన్నీ పర్వతాలు కూడా ఒక్కొక్క ఉప్పు సముద్రం వైపు అంచు వరకు వ్యాపించి ఉన్నాయి అని ఈ మొత్తం వృత్తాంతం వీటి గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అంటే ఆ సమయంలో సుఖదేవ గోస్వామినే ఇంత ఖచ్చితమైనటువంటి వాల్యూస్ తో మనకు చెప్పడం జరిగింది. అంత ఈ మాయావాదుల శాస్త్రం ఇవి ఆయన ముందు ఎంత అనేది కూడా అర్థం చేసుకోవడం జరిగింది ప్రభుజీ. అదేవిధంగా సుమేర పర్వతం గురించి కూడా తెలుసుకున్నాము. అది ఇలవృత వర్షం పర్వతానికి మధ్యలో సుమేర పర్వతము, ఆ సుమేర పర్వతం చుట్టూ కూడా చిన్న చిన్న పెద్ద పెద్ద పర్వతాలన్నీ ఉన్నాయని తెలుసుకున్నాము. అంటే అక్కడ మందర పర్వతం ఉంది, మేరు మందరం ఉంది, సుపర్షము అని ఆమెలే ఈ విధంగా అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాలు అవి కూడా 10,000 యోజనాలు అంటే అంతంత పెద్ద పెద్ద వెడల్పైనటువంటి పర్వతాలు తెలుసుకున్నాము. అందులో మందర పర్వతం యొక్క ముఖ్యం ఏంటంటే మందర పర్వతాన్ని యూజ్ చేసుకొని కవం లాగా యూజ్ చేసుకొని అమృతాన్ని చిలకడం కూడా జరిగింది ప్రభుజీ. అదేవిధంగా ఇందులో ఇంకొకటి అంతేకాకుండా చాలా వృక్షాలు కూడా వీటి పైన ఉన్నాయని తెలుసుకున్నాము. అంటే జంబూ వృక్షము, కదంబ వృక్షము, వటవృక్షం లాంటి పెద్ద పెద్ద వృక్షాలు కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. ఆ తర్వాత అక్కడ ఒక మామిడి చెట్లు కూడా ఉన్నాయని, చాలా పెద్ద పెద్ద మామిడి చెట్లు అంటే దేవతలు తమ స్వేద తీర్చుకోవడానికి ఆ పర్వతాలపైన వస్తారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఈ మామిడి పళ్ళు తింటారు. అంతవరకే విన్నాను ప్రభుజీ, కొంచెం తర్వాత ఏమైంది ప్రభుజీ? ఆ మామిడి చెట్ల నుంచి వచ్చినటువంటి రసం ఏదైతే ఉందో అది తూర్పు వైపుకి ప్రయాణిస్తుంది, నదిలా ప్రవహిస్తుంది. ఆ నదిలో నీళ్లు తాగడానికి శివుడి భార్య అయినటువంటి భవాని తన చిలికత్తెలతో కలిసి అక్కడికి వస్తుంది. ఆ మామిడి రసం చాలా టేస్టీగా ఉంటుంది, ఆ మామిడి రసం చాలా సుగంధ భరితంగా ఉంటుంది. అందుకనే ఆ మామిడి రసం తాగినటువంటి వాళ్ళ నుంచి కూడా సుగంధం అనేటువంటిది వస్తుంది. ఆ మామిడి రసం 80-85 మైళ్ళ దూరం వరకు కూడా ఆ మామిడి రసం యొక్క స్మెల్, ఆ సుగంధం అనేటువంటిది విస్తరించి ఉంటుంది. అది కాక ఇంకా అక్కడ వేరే పండ్ల గురించి చెప్పారు. సో ఆ పండు గుజ్జు ఎక్కువగా ఉంటుంది, ఇత్తనం తక్కువగా ఉంటుంది. ఆ పండు పైన 10,000 యోజనాల పైన ఉంటుంది. అది ఇలావృత వర్షం మీద పడినప్పుడు, 10,000 యోజనాల కిందకి పడినప్పుడు ఆ గుజ్జు అంతా కూడా రసంలా మారిపోయి అది తూర్పు దిక్కుకి ప్రయాణం చేస్తుంది. అది దాని పేరేంటండి? జంబూఫలం. ఆ నది కూడా జంబూ నది. ఓకే, అది తూర్పు వైపుకి ప్రవహిస్తుంది. ఓకే మాతాజీ, అంతవరకు జరిగింది. ఈలవృత్త కాదు మాతాజీ, ఇలా వృత్త, ఇలా వృత్త పర్వతం, ఇలా వృత్త.
ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రభుజీ చాలా బాగుంది ప్రభుజీ, మళ్ళీ మళ్ళీ చెప్పాలి ప్రభుజీ. ఈ పర్వతాల గురించి చెప్తూ ఉంటే అక్కడ ఏదో విహరించినట్టు అనిపిస్తా ఉంది ప్రభుజీ. దేవతలందరూ అక్కడికి వెళ్ళే వెళ్తారంట మాతాజీ, అక్కడనే వాళ్ళు వాళ్ళ భార్యలతో కలిసి వెళ్ళి అక్కడనే అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాల్లో విహరిస్తూ అక్కడ మామిడి పండ్లు తింటారు. ఎంత